కాపులకు 5% ఈబీసీ రిజర్వేషన్ని ఉపసంహరిస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. కాపులను చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఓటు బ్యాంకుగా చూశారని విమర్శించారు. కులాలను మతాలను కలిపే సిద్ధాంతాలతో ఏర్పడిన జనసేన పార్టీ ఏ కులానికి మతానికి అన్యాయం జరిగినా సహించే ప్రసక్తే లేదన్నారు తోట చంద్రశేఖర్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. వారు తీసుకునే నిర్ణయాలు సముచితమైనయా అనాలోచిత నిర్ణయాలా, ఏమైనప్పటికీ వాళ్ళు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళకు కూడా మనం కొంత సమయం ఇద్దాం అని జనసేన పార్టీ ఇప్పటిదాకా ఏ విషయం మీద కూడా ప్రభుత్వం తీసుకున్న అవి ప్రజలకి మంచి జరుగుతున్నా ప్రజలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా మేము ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే వచ్చింది కొత్త ప్రభుత్వం, కొంత వ్యవధి ఇవ్వాలనే ఉద్దేశంతో. కానీ రోజు రోజుకి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, దానివల్ల లక్షలాది మంది నష్టపోయే ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే ఈరోజు మేము రియాక్ట్ అవుతున్నాం. ఆ తర్వాత చట్టసభల్లోనే కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, ఒక చట్టాన్ని తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని ఎందుకు వాళ్ళు వ్యతిరేకించలేదు? అప్పుడు చట్టసభలో మీరు ఉన్నారు కదా, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా, మీ ఎమ్మెల్యేలంతా చట్టసభలో ఉన్నారు కదా. ఆ రోజు మీకు కాపుల అవసరం ఉంది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాపుల్ని మళ్ళీ వదిలేసి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఫెసిలిటీ ఉందో దాన్ని విత్డ్రా చేయటం, ఇది అతి ది క్రిమినల్ క్రూయల్ జోక్, చాలా కిరాతకమైనటువంటి దుర్మార్గ చర్య అని మాత్రం నేను చెప్పడానికి ఏమాత్రం సంశయించట్లేదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఆయన విత్డ్రా చేసుకోవాలి. కాపులకి చట్టసభల ద్వారా ఇచ్చినటువంటి రిజర్వేషన్ని విత్డ్రా చేయటానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ద్వారా, ఒక జీవో ద్వారా తొలగించే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. చట్టసభ ద్వారా ఒక చట్టాన్ని మీరు తీసుకువచ్చి ఆ చట్టాన్ని మీరు విస్మరించి ఈరోజు విత్డ్రా చేయటం చాలా అనాలోచిత చర్య. అందుకే దీని మీద ప్రభుత్వం మరొక్కసారి వారు తీసుకున్న నిర్ణయాన్ని రివ్యూ తీసుకొని ఆ చట్టాన్ని అమలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా జరగకపోతే తప్పకుండా జనసేన పార్టీ ద్వారా దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం, దీన్ని వ్యతిరేకిస్తాము, పోరాటాన్ని ఉధృతం చేస్తాము. వారికి ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఎకనామిక్ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఏవైతే ఇవ్వడం జరిగిందో, ఈబీసీ రిజర్వేషన్స్ వారికి రిస్టోర్ అయ్యేదాకా మేము దీని మీద పోరాటం చేస్తామని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.